నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కెలెడ్స్ కి స్వాగతం అన్న. రంజాన్ చివరి 10 రోజుల్లో కువైట్ దేశవ్యాప్తంగా 27 వైద్య క్లినిక్లు అవసరమైన పరికరాలు మరియు సిబ్బందితో ప్రార్థనలు నిర్వహించేందుకు అధికారులు భద్రత కల్పించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి అహ్మద్ ఆల్ అవాదీ గారు ప్రకటించారు. మహబూల్లా ప్రాంతంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్న 6 వ్యక్తులను అరెస్టు చేయగా, జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతంలో మద్యం అమ్ముతూ ఉన్న మరో 2 పోలీసులు అరెస్టు చేశారు. విటమిన్ డి అనేది ఎముకలు, దంతాలు మరియు కండరాల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉందని చెప్పి, కువైట్ లోని 56% మంది ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతూ ఉన్నారని చెప్పి కువైట్ మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలిపింది. కువైట్ లోని వివిధ ప్రాంతాలలో మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న 7 పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కిలోల హ్యాషిష్, 1300 సైకోట్రోఫిక్ మాత్రలు, అలాగే 1 కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈద్ సెలవులలో 900 విమానాల ద్వారా కువైట్ నుంచి 1,10,000 మంది విదేశాలకు బయలుదేరి వెళ్లనున్నారని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. సబా ఆల్ అహ్మద్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ యొక్క తనిఖీలలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న 4 యువకులను అరెస్టు చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో స్నేహితుడిని చంపి ఆ తర్వాత పోలీసులకు దొరికిపోయిన ఆ యొక్క కువైటీ పౌరుడు మనం చూసుకుంటే తనకు మతిస్థిమితం లేదని చెప్పేసి, ఆ యొక్క హత్యకు తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి, నా యొక్క ఆధీనంలో లేకపోవడంతో హత్య జరిగిపోయిందని చెప్పి మెడికల్ సర్టిఫికెట్లను సమర్పించాడు. దీంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనికి 21 రిమాండ్ విధించింది. సోషల్ మీడియా ద్వారా ఒక కువైటీ మహిళను అవమానించిన మరొక మహిళకు 300 దినారాల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే, ఈరోజు కువైట్ లో 1 దినారు 267.02 రూపాయలుగా ఉంది. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే, 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 19 దినారాల వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే, కువైట్ లో అత్యధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.